హలో ఏం విశ్వా, నిద్రపోతున్నావా? ఏంటి మేడం, నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతారేంటి? ఇది న్యాయమేనా? సరే విషయం అంటే చెప్పండి. అసలు నీకు ఎలా నిద్రపడుతుంది? కాస్త నా రెస్పాన్సిబిలిటీ ఉందా నీకు? ఏమైంది మేడం? మరి సోఫియా కాన్వెంట్ లో 3 సంవత్సరాల తర్వాత చేర్చుకునే ప్రీకేజీ అడ్మిషన్స్ కి ఇవాళ పొద్దున 6-7 గంటల మధ్య అప్లికేషన్స్ ఇస్తున్నారట. నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసి నిద్రపోతున్నావా? నేనెందుకు ఆలోచించాలి అప్లికేషన్స్ తేవడం గురించి? మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివైన నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఎస్, లేచి రెడీ అయి వెళ్ళి మంచి తండ్రిలా అప్లికేషన్ తీసుకొచ్చాయి. ఇకపోతే అక్కడ బిడ్డ పేరేమిటని అడుగుతారు. ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పు. ఆడపిల్ల పుడితే ఏం పేరు పెడదాం? మగపిల్లాడు పుడితే ఏం పేరు పెడదాం? మేడం ప్లీజ్ ఆట పట్టించొద్దు. ఏయ్, నేను జోక్ చేయడం లేదు, సీరియస్ గా చెప్తున్నాను. ఏయ్, ఆడపిల్లల ఏడు పాపి మగాళ్ళ లక్షణంగా ఏమైనా మంచి పేర్లు ఆలోచించు. మగపిల్లాడైతే కళ్యాణ్, ఆడపిల్లైతే కళ్యాణి. మేడం బాగున్నాయి, ఇవే పేర్లు పెడదాంలే. పడుకో, బాయ్ బాయ్. Happy birthday to me, happy birthday to me. Happy birthday to Madam Chirami, happy birthday to you. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తు? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టడి తింటారండి. ఏ స్ప్రూట్ లో కేకులో చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యగారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి? బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా ఊరుకో అబ్బాయా, జరిగిన దాన్ని తలుచుకొని ఊరికి కుళ్ళి కుళ్ళిపోతే ఏమి లాభం? రిక్షా నాకు పంచర్ కాకుండా ఉంటదా? చేప నాకు పులుసు కాకుండా ఉంటదా? ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేది. కాకపోతే నీకు ఏకాదశి రోజు అయింది, అది ఎప్పుడు? నువ్వు ఏం పుణ్యో పాప, నేను ఈ బాడీని కొంచెం కూడా జంకని కూడా చూసుకున్నాను. అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా ఊరుకోపోయా. పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి. ఇప్పుడు సరేగానే గురు, బండి సడన్ గా ఆగిందంటే గురు. రెడీ అంటారు, హీట్ ఎక్కినట్టుందిరా, నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అడిగా బోరింగ్, గురు బోరింగ్ కాల వేసింది. ఎవరేసారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ఫ్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తి. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మా. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని 3 రాష్ట్రాలు కొట్టుకు తెస్తున్నాయి. అట్టాగా డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడు, పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డీజిల్ వాటర్కి బోరింగ్ వాటర్కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి, బండి కదరాలి కదా. ఏం కరాను, సగసగ సగస కొట్టేస్తున్నా. ఎవడి చేయబడితే ఆడితే బోరింగ్ మీద ఏమి తనేంటి? నోరు ముసురు సూతా ఉండు. ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా. అది ఎరగ కొట్టో, ఎరగ కొట్టో. అరే పక్క మొత్తమే డబ్బులు పెట్టుకోడుకుంటా.
అమ్మా చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసు మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు, అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి నువ్వు? మిస్సెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది, నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్ రాంబాబు. ఏంటయ్యా ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్ లో చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, మీ పెళ్లి రాలేకపోయాం, పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు తెచ్చి, చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం, ఆ రోజు రాత్రి అంతా మీ గురించి చెప్పారు. అవునమ్మా చెప్పాడు చెప్పాడు. ఏరా బాబు చెప్పావు కదా ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగు కట్టాలంటే దాన్ని పెట్టే చెప్పొచ్చు. రాంబాబు నాకు చాలా ఆనందంగా ఉందయ్యా, ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, వస్తాను. ఏమిటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నా. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తున్నా. కాఫీ మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే రాంబాబు, నువ్వు నీ వైఫ్ మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా ఓకేనా? నాదే ఉందండి అంతా, ఆయన ఇష్టం. ఏమండి? అవును అలాగే, మీరు వెళ్ళండి సార్. అలాగే వస్తాను. ఏమండి వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటికి నాడు. నాన్న అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపొడుగా ఉంది కదా, అమృతాంజనేయన ఉందా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, నీకు వేడి నీళ్ళు కాపడం పెడతాను పదండి. హలో వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్, ప్రోగ్రెస్ బాగానే ఉంది, నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల. ఇదిగా నేను విన్నది నిజమేనా? ఏంటది ఆ శైలజ కోరిక తీర్చావట? నోరు మూయవే, అజయ్ గడు వింటే వదిలేగడు. ఇదిగో నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోతాం చూడకు, సెంట్లు చీరలు ఇచ్చావా లేదా? వారిది కొంప ముంచావు కదయ్యా, కోరికంటే అదే. అదే నేను వాళ్ళు ఇష్ట ఇద్దామని వచ్చాను. లిస్టా ఇదిగో నా దగ్గర డబ్బులు లేవయ్యా. ఓసీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటయ్యా ఇది? ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటికి కార్లు వస్తాయట, వంట తింటా బట్టలు ఇస్తారట, లక్షల రూపాయలు ఇస్తారట. నీ బొమ్మ చూసుకుని నువ్వే ఏడవాలట. ఇదిగో నెమ్మది మాట్లాడవయ్యా, ఇంతకేమంటావు? ఏమి అన్నావు ముందులేగు. అలేచారు ఏమిటి? డజన్ ఫారెన్ లక్స్ సోపులు, అర డజన్ ఇండియన్ కుక్క సబ్బులు, 6 క్రీమ్ బాటిల్స్, 7 వైన్ బాటిల్స్, 1 సెంట్ బాటిల్ పట్టా. ఎన్ని బాటిల్ వద్దా? నీకు కావాలంటే తెచ్చుకో. అది నా కర్మ. అవును ఈ చొక్కా నీ ఒంటి మీద ఎప్పుడు చూసినట్లేదే, కొత్త మాటలా? నీదే సంచుకున్నాను. ఏంటి ఏంటేంటి బట్టలు లేవు? లేకపోతే ఓసుమలతో తెరమంటావా? నేను ఆ దాసుగడ్డి నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ చూస్తున్నావు. దాసుగడ్డి అంటే గుర్తొచ్చింది, ఇంకో పాయింట్ రేజ్ చేయడం మర్చిపోయాను. 7 సిపాన్ సిల్క్ చీరలు, 4 నల్లబాడీలు పట్టరామని కబురు పెట్టింది చింతామణి. లోపల వేసుకునే లంగా కోట్లో చీరక మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమన్నట. అయ్య బాబు అయ్య బాబు, ఆ ముసలాయన ఎందుకో పిలుస్తున్నాడు, ఆయనకేం కావాలో కూడా చూడు.